नमस्ते वेलकम टू एनएन न्यूज़ अपडेट చూద్దాం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం రౌతుగూడెం తాండాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పొలం గట్టు వివాదంలో అంగోతు బాలుపై ప్రత్యర్థులు బాబులాల్ హత్తిరాములు దాడి చేశారు. బాలు తీవ్రంగా గాయపడడంతో స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కోపద్రిక్తులైన మృతుని బంధువులు ప్రత్యర్థి హత్తిరాం ఇంటిని ట్రాక్టర్ కు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ నరేష్ కుమార్, సిఐ బాలాజీ, ఎస్ఐతో కలిసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోని కే సముద్ర మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బాను శంకర్ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కే సముద్ర మండలంలోని తేరాస పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకర్షణ పథకాలను రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించాలని సూచించారు. కేసుంద్ర మండలంలో మన ప్రియతమ నాయకులు బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో సీఎం రిలీఫ్ ఫండ్ నేను మొన్న హైదరాబాద్ పోయినప్పుడు దాదాపు 75 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న పేదవాళ్ళు ఎంతో కొంత ఆసరగా ఉండాలి, వారిని ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో ఇలా దాదాపు 30-40 లక్షల రూపాయలు 4 మండలాలు కేసముద్రం, గూడూరు, మహబూబాబాద్, నెల్లిపుదూరు టౌన్ కలిపి 30-40 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. రోజుకు ఒక మండలం చొప్పున డిస్టెన్స్ పాటించి ఇవ్వడం జరుగుతుంది. నేను నా మాన్కోట ప్రజలకు పార్టీ శరణకు ప్రజానికానికి ఒకటే మనవి చేస్తున్నా, దయచేసి మాస్క్ ధరించండి, డిస్టెన్స్ పాటించండి, చేతులు శుభ్రంగా కడుక్కోండి. కరోనా మహమ్మారి నుంచి మనకు మనమే రక్షించు, సమాజాన్ని కూడా రక్షించవలసిన బాధ్యత మనపైన ఉంది. ఇప్పటి గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు పేదవాడి గురించి ఆలోచించలే, అన్నం పెట్టే రైతన్న గురించి ఆలోచించలే. కానీ ఇవాళ పేదల పెన్నిటి ఇవాళ రైతుల పక్షపాతి ఒక రైతన్నగా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం నీళ్లు కానీ, ఇవాళ 24 గంటల కరెంటు కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇవాళ అన్నీ ఇస్తున్న ఏకైక నాయకుడు మన కేసీఆర్ గారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నాం, ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాం, ఇవాళ రైతుల రుణమాఫీ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఇంత కరువు కాలంలో ఈ మహమ్మారి కరోనా మహమ్మారి నుంచి ఇంత ఇబ్బంది ఉన్నా కూడా పేదవాళ్లకు మనం ఆదుకోవాలి, పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఇలా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేస్తున్న కృషి మనం అందరం చూస్తున్నాం. అలాగే మీరు అందరు చూశారు మొన్ననే ఇంత కారణమైన పొజిషన్లో ఎకనామిక్గా చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ రైతుల ధాన్యం కొనాలి అని చెప్పి 30 కోట్ల రూపాయలు అప్పు చేసి
ఇలా ధాన్యం కొన్నోగన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఇలా సంక్షేమ పథకాలు అన్ని విధాల అన్ని అందరికి చెందేలాగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కాబట్టి దయచేసి ఈ కరోనా మహమ్మారి నుంచి జాగృతగా ఉండండి అలా సీజనల్ వ్యాధులు ఉన్నాయి ఇలా ఈ వర్షాకాలంలో డైరియా మలేరియా లాంటి ఎన్నో వ్యాధులు వస్తాయి అధికారులు కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి మనం కూడా జాగృతగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇయాల ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారో వారందరూ ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ త్వరగా ఈ కరోనా మహమ్మారి నాశనం కావాలని కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడి చికిత్స పొందుతుండగా తాజాగా భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో అనుమానించిన కుటుంబ సభ్యులు నిన్న కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ఆయన్ను భద్రాచలం నుంచి విజయవాడ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. సిపిఎం సీనియర్ నేత అయిన రాజయ్య 3 సార్లు భద్రాచలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజయ్య తన జీవితాన్ని చాలా నిరాడంబరంగా గడిపారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అసెంబ్లీ సమావేశాలకు మాత్రం బస్సులోనో ఆటోలోనో వెళ్లేవారు. ప్రజా పోరాటాల్లో ముందుండేవారు. అధ్యక్ష, ఇది భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు రెస్పాండ్ కావాల్సింది. అధ్యక్ష, ఈ అంశాన్ని సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. భాషలో కోయ భాషలో మాట్లాడతాను, ఎందుకంటే మా భద్రాచలం నియోజకవర్గం దుమ్మగూడెం ఎత్తిపోతల పథకం రాజీవ్ సాగర్గా ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి 2005లో శంకుస్థాపన తుంక్తి సందర్భంలో నన్న ప్రభుత్వానికి ఎత్తాను. ఎందుకంటే కోయిత్తూరుకు సాగునీటి ఏరిల్లే అంతా వానవత్కే వానాతి మీద ఆధారపడినటువంటి కోయిత్తూరుకు ఆ గోదారు ఏరు వాదవలిత్కు దుమ్మగూడెం ఎత్తిపోతల భాషలో మాట్లాడుతుంది సార్, కోయ భాష. ఒక్కసారి అమ్మా, ఆ ఏర్వాద వలిత్కు మాకు దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం మా పక్కదే వాటి వల్ల ఎత్తుకాసుక ఆనాడు ప్రభుత్వం పాయం వెంకటేశ్వర నియోజకవర్గం పాములపల్లి వాడుతారు. దానివల్ల మా కోయిత్తూరుకు చాలా ఇబ్బంది అరసోమంది. 35 కోయిత్తు నాకింకు ఏరిలకు మంది దానికి, ఎందుకంటే ఎత్తిపోతల పథకం దుమ్ముగూడెం మండలంలో ప్రగలపల్లి నాటే చోట గోదావరి తగ్గ ఏరు వాటికే నాకు ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం వాటికే మాకు వ్యవసాయానికి ఏరు వాతే 35 కోయిత నాకి ఇంకు చాలా పంట వత్తేత్త. ఈ సంవత్సరం పూర్తి పంట ఇళ్ళ లచ్చిగూడెం మారాయిగూడెం భీమవరం ఆర్లగూడెం కొత్తపల్లి చెరుపల్లి ఇలా ఆవిడకు 35 గ్రామకిన పంట వత్తేత్త. 20 ఎకర సాగులో వాతే అక్కగాన లిఫ్ట్ ఇరిగేషన్ వాటుకు ప్రగలపల్లి వాటుకు మొత్తం రైతులు కోయిత్తు నాకింకంతా కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మొత్తం కోయిత్తూరే. మరి వేరే వారు ఇల్లరు ఆ 35 నాకి గామగుడ ఊరుకు మొత్తం కోయిత్తూరే. కాబట్టి ఆ కోయిత్తూరు కంత కూడా ఆ ఏరు వాదనకు పంట భూమి ఏరు వాదనకు తప్పకుండా ఈ ప్రభుత్వం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాయి తమ్మిది వందరు నియోజకవర్గానికి అద్దు 100 ఎకరాయి నాకగ్గ ముందు 20 ఎకరానికి ఈ ముడు ముందు ఏరగ్గ ఇత్కస్కే ఆ రైతాంగం బూత్ ఆధారం ఇల్లే బాబా ఈ సంవత్సరం మొత్తం పంట వచ్చేస్త మొత్తం బూత్ కూలి దొరకం పరిస్థితులు పని దొరకం పరిస్థితులు. కాబట్టి ఈ ఎండాకాలంలోనైనా ఆ ఎత్తిపోతల పథకం ప్రగడపల్లి గోదావరి ఒడినగే అక్కడ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ వాటి ఎత్తిపోతల పథకం వాటికు మా కోయిత రైతుకంత కూడా గిరిజన రైతుకంత కూడా ఉపయోగం పడుతుంది. కాబట్టి స్పీకర్ గారు కూడా ఊడుతున్నాడు, ఎందుకంటే దుమ్మగూడెం పేరూరు పేరూరు కిష్టారందా టేకులపల్లి గుడ్డి వత్తనించో మంది స్పీకర్ గారు మా కోయిత నాకి ఇంకు మా మారాయిగూడెం మా లచ్చిగూడెం మా భీమవరం మా ఆర్లగూడెం మా కొత్తపల్లి చెరుపల్లి నాకింకంత కూడా సాగునీరు వాదనకు లిఫ్ట్ ఇరిగేషన్ వెత్తడయ్యో 100 కోట్ ఖాతా 50 కోట్ ఖాతా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ 35 కోయిత నాకింకు ఏరు వాదనకు సాగునీరు వాదనకు 50 కోట్ వాటుకు మంచి లిఫ్ట్ ఇరిగేషన్ వాతి. కాబట్టి భారీ నీటి శాఖ మంత్రి వాడు చక్కగా రాసి మళ్ళా మా కోయిత్తూరు కంది నన్ను కేత నడత్తు. కాబట్టి అది చక్కగా ఏరు వాదనకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని చెప్పి మంత్రి గారిని కోరమంది మా కోయిత్తూరు తరఫున. మినిస్టర్ గారు
राम राम अध्यक्ष राम राम गौरव सभ्युलु चेप्पिनटुवंटि दान्नि नेनु लेजिस्लेटिव डिपार्ट्मेंट नुंचि रिकार्ड्स तेप्पिंचुकोनि तप्पकुंडा आ समस्य परिष्कारानिकि सानुकूलंगा प्रयत्नं चेस्तां తాడేపల్లిగూడెం పట్టణం 24వ వార్డులో సీజనల్ వ్యాధులపై అవగాహన దోమల ద్వారా వచ్చే వ్యాధులపై సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు పర్యవేక్షణలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చేతుల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని వారానికి ఒకసారి శుభ్రం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శామ్యూల్ రాజు, సుజాత, స్థానిక ఆరోగ్య కార్యకర్తలు, భారతి, పద్మ, ఆశా వర్కర్లు, వరలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పగల మాత్రమే అలాగే మలేరియా వ్యాధి వ్యాప్తి చేసేది ఏంటది ప్లాస్మోడియం ఫైబర్ అది అది ఏముంటుంది రాత్రి మాటలో పడుతుంది. ఇంకా రెండు రకాలుగా ఉంటాయి. అది ఏంటి గుర్తు నీటిలో ఆ వాటర్లో మాత్రమే ఉంటుంది. ఇది ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అలాగే మనం వాడే నీటి నిల్వలు ఏమైతే ఉన్నాయో లోపల స్టోరేజ్ చేసుకునే ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ అక్కడ అందుకు ఏంటంటే సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి మీరు రక్షణ పొందాలంటే కనుక ముందుగా మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండాలి. మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేనా అలా పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే కనుక మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ చుట్టుపక్కల ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ ఏమవుతుంది ఈ నీటిలో ఉన్న దోమ బయటికి ఇప్పుడు ఎంత చెప్పారు కదా 3 స్టేజీలు అని ఆ 3 స్టేజీలు దాటిన తర్వాత బయటకు వస్తుంది. తర్వాత ఇప్పుడు తింటూ ఉంటుంది పట్టుకునే ఎవరికన్నా అప్పుడు ఆ ఫీవర్ కానీ వచ్చినట్టు ఏం చేస్తాము అప్పుడు మా మున్సిపల్ సిబ్బందితో చుట్టుపక్కల సరౌండింగ్ అదేంటి 100 మీటర్స్ సబ్బులో ఉన్న ఇళ్ళన్నీ కూడా మేము ట్రైన్ చేస్తాం. అదేనా అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కనుక మీరు ఇవన్నీ తీసేయండి. ఫోటో అంతర్రాష్ట గంజాయి స్మగ్లింగ్ ముఠాను మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ భద్రాచలం ఏజెన్సీ నుండి గంజాయిని అక్రమంగా వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తున్న ముఠాను గూడూరు సీఐ బాలాజీ, ఎస్ఐ యాసిన్ తమ సిబ్బందితో చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ ముఠా సభ్యులపై ఇప్పటి వరకు పలు కేసులు ఉన్నాయని, వారి వద్ద నుండి 20 లక్షల విలువ చేసే గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ముఠాను పట్టుకున్న సీఐ బాలాజీ, ఎస్ఐ యాసిన్లను, వారి సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి, డిఎస్పీ నరేష్ కుమార్ అభినందించారు. గూడూరు మండల పరిధిలో ఏజెన్సీ మన భద్రాచలం మల్కాన్గిరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒక ఆర్గనైజ్డ్ వేలో గాంజాని పెద్ద మొత్తంలో సరఫరా చేస్తుంటే లోకల్ ఎస్ఐసిఐ పట్టుకోవడం జరిగింది. ఇందులో దాదాపు 200 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక కారు, ఆ కారు కూడా అందులో డిక్కి తర్వాత సీట్ల మధ్య కూడా పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా గూడూరు మండలం సీతానగరం గ్రామ పంచాయతీ పరిధి ఉన్నటువంటి రాళ్ళవాగు దసరు తండాకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు. ఇందులో మొత్తం ప్రస్తుతానికి 6 నదులు తీసుకోవడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇది ఇక్కడే కాకుండా ఏజెన్సీ ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ దగ్గరలో చుట్టుపక్కల ఉన్నటువంటి టౌన్స్లో, హైదరాబాద్లో, వేరే రాష్ట్రాలకు కూడా వీళ్ళు సప్లై చేయడం జరుగుతున్నది. ప్రస్తుతానికి మనకి రాళ్ళవాగు దసరు తండాకు సంబంధించిన వ్యక్తులు మన అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళని పూర్తిగా విచారించి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మిగతా నెట్వర్క్ వేరే రాష్ట్రాలకు కూడా పోతుంది కాబట్టి అక్కడ ఎవరు ఏంటి అనే దాని మీద బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ముఖ్యంగా బూక్యా లక్ష్మణ్, బూక్యా రాము, బోడ సుమన్, బోడ రవికుమార్ వీళ్ళ మీద గతంలో కూడా కేసులున్నాయి. వీళ్ళే కాకుండా భానుత్ రెడ్డి, బూక్యా కుమార్, తేజావత్ సురేష్ వీళ్ళని కూడా మొత్తం 7 అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కోర్టు ప్రొట్యూస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని రిమైనింగ్ నెట్వర్క్ ఎవరైనా చూసాం. ఇటీవల కాలంలో
ఇంత పెద్ద మొత్తంలో గాంజాని స్వాధీనం చేసుకోవటం ఇది ఎక్కువ మొత్తంలో స్వాధీనం చేసుకున్నందుకు ఇక అధికారులందరినీ కూడా అభినందిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు వరకు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్ట్ వారోత్సవం జరుగుతున్న సందర్భంలో ఎక్కడికక్కడ కూమింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వెహికల్ చెకింగ్ చేస్తున్న నేపథ్యంలో మనకి ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది కూడా ఒక గుడ్ అచీవ్మెంట్గా నేను భావిస్తూ అధికారులను అభినందిస్తున్నాను. పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులను పర్మనెంట్ చేయాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘ నాయకులు వెంకట్రావు అన్నారు. తాడేపల్లిగూడెంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు రాష్ట్ర కమిటీ ఒక రోజు పిలుపు మేరకు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అందరికీ సేవలు అందించిన ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కొనియాడారు. వారి పట్ల ప్రభుత్వాలు వివక్షత చూపడం దారుణం అన్నారు. నిత్యం కరోనాతో యుద్ధం చేసే తాము వైరస్ బారిన పడితే 25 లక్షలు, మరణిస్తే 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెడ్ జోన్ లో పనిచేసే వారికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు ఉచితంగా పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు విజయ్ కుమార్, కార్యదర్శి శ్రవణ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీలు మరి ఒకరోజు టోకెన్ సమ్మెగా చేస్తున్నాయి. ఈ సమ్మెకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి పర్మనెంట్ చేయాలని. అలాగే కరోనా కష్టకాలంలో కూడా మరి 5 నెలల నుంచి మన కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలకు త్యాగం చేసి మరి పాజిటివ్ కేసులైనా సరే క్వారంటైన్లో పనిచేస్తున్నారు, వారికి పర్మనెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా పాజిటివ్ వచ్చిన కాంట్రాక్ట్ కార్మికులకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, మరి ప్రభుత్వం ప్రకటించిన చనిపోయిన కాంట్రాక్ట్ కార్మికులకి పాజిటివ్ వచ్చి చనిపోయిన కార్మికులకి 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలని, మరి క్వారంటైన్లో పనిచేస్తున్న వాళ్ళకి పీపీ కిట్లు, గ్లౌజెస్, కళ్ళజోడ్స్, వాళ్ళకి పని భద్రతలు కల్పించాలని ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నాం. మరి 110 మున్సిపాలిటీల్లోనూ కూడా ఈ సమ్మె జరుగుతుంది. మన కాంట్రాక్ట్ కార్మికులు అలాగే ఇక్కడ ఊరిని శుభ్రం చేస్తున్న కార్మికులకి మరి మనందరికీ తెలుసు ఈరోజు అన్ని వీధుల్లోనూ వాడవాడల కరోనా రెడ్ జోన్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఆ రెడ్ జోన్స్లో పనిచేస్తున్న రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న కార్మికులకి గ్లౌజెస్, మాస్కులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారికి కూడా కరోనా టెస్టులు చేయించి వారికి మంచి భద్రత కల్పించాలని చెప్పి ఈ సమ్మెకి ముఖ్య ఉద్దేశం కాంట్రాక్ట్ కార్మికులందరికీ పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైటీవీ అప్డేట్ చూస్తున్నామని ఎన్న న్యూస్.